హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెండు వెబ్సైట్ల గురించి చెప్పబోతున్నాను. అవేంటంటే, ఒకటి గేమ్స్ ఆడి వచ్చిన పాయింట్స్ ద్వారా ఆ సంస్థ వారు మన తరపున పేదవాళ్ళకి అన్నదానం చేస్తారు. రెండవది ఏంటంటే, ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాలంటీర్గా జాయిన్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీకు చెప్తారు ఏ టైంకి ఉండాలి ఏంటి అన్నది. అటువంటి టైంలో మీరు అవైలబుల్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అసైన్ చేస్తారు ఒక వర్క్. అంటే ఎక్కడైతే వేస్ట్గా ఉందో ఫుడ్డు, ఆ ఫుడ్ని కలెక్ట్ చేసుకుని సర్టెన్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పేదవాళ్ళకి ఇచ్చి రావడం, ఇట్లా అన్నమాట. ఓకే, ఆ రెండు వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి freerice.com. ఈ freerice.com అంటే ఏంటంటే, ఇక్కడ మీరు గేమ్ ఆడి రైస్ గెయిన్ చేయొచ్చు. వాళ్ళు మీకు 10 grains ఇస్తారు. ఇట్లా సపోజ్ ఇట్లా ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్ మెయిన్స్ అట్లా ఉంది కదా, హంగు 10 grains వచ్చినాయి చూసారా. రిపేర్ ఇక్కడ ఫిక్స్, అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఇక్కడ గ్రెయిన్స్ వస్తాయి. అట్లా ఇక్కడ మనకి తప్పు అయితే ఇక్కడ పైన చూపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి, రాంగ్ అయితే రాంగ్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇంకా ఇక్కడ సైన్ అప్ అవ్వచ్చు. అట్లా మీరు టాపిక్ మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ న్యూ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ టాపిక్స్ వస్తాయి. ఇంగ్లీష్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, మ్యాథ్, హ్యుమానిటీస్, ఇట్లా అన్నమాట. సైన్స్ కావాలంటే సైన్స్లోకి వెళ్ళచ్చు. క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ చేయడం వల్ల మీకు 10 grains వస్తాయి. అలా గేమ్ ఆడి 10 grains ప్రొవైడ్ చేయబడుతుంది. దీని గురించి మీకు తెలుసుకోవాలి ఎలా అంటే, ఇక్కడ మీరు అబౌట్లోకి వెళ్తే మీకు చూపిస్తుంది. ఈ సమస్య ఎలా స్టార్ట్ అయింది ఏంటి అట్లా అన్నది చూసారా. ఇది యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు దీన్ని. ఓకే, ఇంకా సెకండ్ వన్ చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. పబ్జీలు ఆడతాం, పబ్జీ ఆడితే ఓకే, కానీ ఇది ఆడితే మనం టైం లేనప్పుడు ఇది ఆడామనుకోండి, ఒక ముద్ద ఆకలి తీసిన వాళ్ళు అవుతాం పేదవాళ్ళకి. రెండవది feedingindia.com.org వెబ్సైట్లో మీరు feedingindia.org అని టైప్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇది వరల్డ్ వైడ్లో ఉంది, సారీ ఇండియా వైజ్ మొత్తం ఉంది. మేజర్ సిటీస్ తెలంగాణ, ఆంధ్ర వచ్చేసరికి తెలంగాణ హైదరాబాద్ ఉంది, ఆంధ్రలో అయితే కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ ఉంది. అట్లా ఇక్కడ చూసారా, మీకు మ్యాప్ ఇస్తున్నాడు ఎట్లా అవుతుంది ఏంటి అన్నది. ఒకసారి మీ ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, గ్రీన్ మార్క్లో సింబల్స్ చేశారు కదా, తెలంగాణలో హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, చెన్నై, త్రిచి, కొచ్చి, ఇట్లా ఆల్ ఇండియా వైజ్ ఉంది. వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయాలంటే 9:30 నుంచి 6:30 వరకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, 9 AM to 6 PM మీ నేమ్ ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ మీరు మెసేజ్ డ్రాప్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. మీరు డొనేట్ చేయొచ్చు లేదా వాలంటీర్గా జాయిన్ అయ్యొచ్చు. ఓకే, ఈ రెండు వెబ్సైట్లని ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎట్లా ఏమవుతుంది ఎట్లా అన్నది. ఓకే మరి, థ్యాంక్ యూ.